స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా ఈ శతాబ్దపు ఇంధన అవసరాలను సౌరశక్తి తీర్చగలదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య మధ్యప్రదేశ్లోని రేవా వద్ద ఆసియాలోని అతిపెద్దదైన సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన పీఎం సచివాలయ కూల్చివేత పనులను సోమవారం వరకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం కూల్చివేసిన ప్రార్థనా మందిరాలను ప్రభుత్వమే నిర్మిస్తుందని సీఎం కేసీఆర్ హామీ గ్రామాల్లోని రైతుల సమస్యల పరిష్కారానికే రైతు వేదికల నిర్మాణం రైతు సమస్యలన్నిటినీ ఒకే చోట పరిష్కరించుకోవచ్చన్న మంత్రి జగదీష్ రెడ్డి సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కరోనా నేపథ్యంలో భక్తులు ఇళ్లల్లోనే బోనాలు సమర్పించాలని విజ్ఞప్తి వివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష చైనా బలగాల ఉపసంహరణపై చర్చ వివరాలు ప్రస్తుత తరుణంలో సౌరశక్తి పాత్ర గణనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఇరవై ఒకటవ శతాబ్దంలో నాణ్యమైన పర్యావరణహితమైన ఇంధనం ఒక సౌరశక్తి ద్వారా మాత్రమే లభ్యమవుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు మధ్యప్రదేశ్లోని రేవాలో ఆసియాలోనే అతిపెద్దదైన సౌరశక్తి ప్లాంట్ను ప్రధానమంత్రి ప్రారంభించారు నర్మదా నది తీరంలో ఉన్న రేవా పట్టణం ఇకపై ప్రపంచ పటంలో చోటు చేసుకుంటుందని అన్నారు ఈ సౌరశక్తి ప్రాజెక్ట్ ద్వారా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సోలార్ ఎనర్జీ లభ్యమవుతుందని తెలిపారు ఢిల్లీలోని మెట్రో రైళ్లు సౌరశక్తి ద్వారానే నడుస్తున్నాయన్నారు దేశంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయని సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగించారు వినియోగమే దీనికి పరిష్కారమని ప్రధాని పేర్కొన్నారు రేవాలో నిర్మించిన సౌరశక్తి ప్రాజెక్టు ఏడు వందల యాభై మెగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది పదిహేను వందల హెక్టార్లో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్ ఇంధనాభివృద్ధి సంస్థ కేంద్ర సౌరశక్తి కార్పొరేషన్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించాయి ఈ సోలార్ ప్లాంట్ సంవత్సరానికి పదిహేను లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నియంత్రిస్తుంది इसका आसमान से लिया गया वीडियो जब हम देखते हैं तो लगता है कि खेतों में हजारों सोलर पैनल जैसे फसल बन के लहलहा रही है या ऐसा भी लगता है कि किसी गहरे समुन्दर के ऊपर से गुजर रहे हैं जिसका पानी बहुत नीला है और इसके लिए मैं रीवा के लोगों को मध्य प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं शुभकामनाएं देता हूं सौर ऊर्जा एक बहुत बड़ी भूमिका निभाने वाली है और हमारे प्रयास भारत की इसी ताकत को विस्तार देने के हैं साथियों जब हम आत्मनिर्भरता की बात करते हैं प्रगति की बात करते हैं तो इकोनॉमी उसका एक अहम पक्ष होता है पूरी दुनिया के नीति निर्माता बरसों से दुविधा में है कि इकोनॉमी की सोचें या एनवायरमेंट की सोचें इसी उहापोह में फैसले कहीं एक पक्ष में लिए जाते हैं और कहीं दूसरे पक्ष में लिए जाते हैं लेकिन भारत ने ये दिखाया है कि ये दोनों एक दूसरे के विरोधी नहीं है बल्कि एक दूसरे के सहयोगी हैं। రేవా వద్ద మెగా సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఒక బలమైన ముందడుగని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ అన్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా పదిహేను పాయింట్ ఏడు లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని ఇది సుమారు రెండు కోట్ల ఆరు లక్షల మొక్కలను నాటడంతో సమానమని అన్నారు సోలార్ విద్యుత్ను ప్రోత్సహించడం ద్వారా మన దేశం హరిత ఇంధనం వైపు మారుతోందని ప్రకాష్ జవడేకర్ అన్నారు సచివాలయ భవనాల కూల్చివేత పనులు సోమవారం వరకు నిలిపివేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ మేరకు మధ్యాంతర ఉత్తర్వులు జారీ చేసింది కూల్చివేత పనులను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేత పనులు జరుగుతున్నాయంటూ పిటిషన్లో పేర్కొన్నారు ప్రభుత్వమున్న సచివాలయ ప్రాంతంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే అయితే నూతన సచివాలయ నిర్మాణంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా న్యాయస్థానం అనుమతించింది ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం సచివాలయ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి తాజాగా మూడు రోజుల పాటు కూల్చివేత పనులు నిలిపివేయాలని ఆదేశించింది నూతనంగా నిర్మించనున్న సచివాలయంలో మసీదు దేవాలయాలను తిరిగి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు సచివాలయంలో పాత భవనాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం మసీదులకు కొంత నష్టం కలగడం పట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప ప్రార్థన మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు అని స్పష్టం చేశారు ఇది కాగతాలీయంగా జరిగిన సంఘటన అని అన్నారు తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రమని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు సెక్రటేరియట్ స్థలంలోనే ఎప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా రెండు ప్రార్థన భవనాలను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి వారికి సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తామన్నారు ఇందుకుగాను త్వరలోనే దేవాలయం మసీద్ నిర్వాహకులతో సమావేశం కానున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు సచివాలయంలో కొత్త మసీదు దేవాలయాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర చేసిన ప్రకటన పట్ల రాష్ట్ర హోంమంత్రి మంత్రి మహమ్మద్ అలీ హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం లౌకిక రాష్ట్రం అని అన్నారు స్టేట్మెంట్ కా వెల్కమ్ కట్టు హిందుస్తాన్ మేకూ వాహిద్ లీడర్ సెక్యులర్ లీడర్ అయితే ఓకే సీఆర్ సాహే उन्होंने चौदह साल की जद्दोजहद ज़्द में हमेशा सेकुलरिज्म का नारा बुलंद किया और सारे कौमों को एक साथ देखने वाले कोई लीडर है तो वह के सी आर साहब हैं सेक्रटेट के अंदर चूंकि सेक्रट्रेट की तमीरें जदीद हो रही है वहाँ पर जो है डिमालिश का काम चल रहा है उसमें तो मस्जिद को थोड़ा सा डैमेज हुआ है सी एम साहब ने आज स्टेटमेंट दिया है कि मैं वो मस्जिद को फिर से अच्छी थी अच्छी तरीके से बनाऊँगा और सबका में जो मस्जिद है उससे भी कुशादा मस्जिद बनाऊंगा उन्होंने ओपनली कहा मस्जिद और मंदिर अल्लाह का घर है भगवान का घर है हम हमेशा उसकी हिफाजत करेंगे और हमारा कल्चर और हमारी तहजीब है ख़ास तौर से तेलंगाना स्टेट की तहजीब है तेलंगाना स्टेट का सेकुलरिज्म से हिंदुस्तान में माना जाता है सी साहब ने कहा कि सेक्रटरीट की मस्जिद हमेशा आबाद रहेगी ताक़ आमद तक आबाद रहेगी और बहुत अच्छी बनाने की बात करिए हम उसका बहुत दिल की खैर खैर मकदम करते हैं और सारे मुसलमानों से अपील करते हैं कि हमारे सीएम एम साहब जिस तरह चाहते हैं वो हमेशा सभी का अच्छा चाहते हैं

ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై ఆర్థిక మంత్రి హరీష్ రావు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు త్వరలో మున్సిపాలిటీలో ఉద్యోగాల ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు దీనిని నమూనాగా తీసుకుని ఇతర మున్సిపాలిటీలు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆయన సూచించారు పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలకు నిధులను ప్రభుత్వం అందజేస్తోందన్నారు ప్రతి నెల తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లించాలని మున్సిపాలిటీలకు సూచించారు విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించాలన్నారు బయోలాజికల్ వేస్టేజ్ బయోమెడికల్ వేస్టేజ్ కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిష్ వేస్టేజ్ నిర్వహణ చేపట్టాలన్నారు తెల్లకాడున్న వారికి ఒక్క రూపాయికే నల్ల కనెక్షన్ మిగతా వారికి వంద రూపాయలకు నల్ల కనెక్షన్ ఇవ్వాలన్నారు రాష్ట్రం అంతా ఇదే విధానం అమలు చేస్తామన్నారు ఇక తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు ప్రతి మున్సిపాలిటీలో డంప్ యార్డు ఉండాలన్నారు ఆదాయ వనరులు పెంచుకొని మున్సిపాలిటీలు స్వయం సభృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు సంగారెడ్డి సదాశివపేట వంటి మున్సిపాలిటీలో నల్లాల ద్వారా నీరు ఇచ్చే ప్రాజెక్టులు త్వరతగతిన పూర్తి చేసి ప్రజల దాహార్ది తీరుస్తామని హరీష్ రావు తెలిపారు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కిసాన్ క్రెడిట్ కార్డుల ప్రగతి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేందర్ సింగ్ తోమర్ అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణలోని ఆస్ఫాబాద్ భూపాలపల్లి ఖమ్మం జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఆ మూడు జిల్లాలు ఉత్తర తెలంగాణ పరిధిలో ఉన్నందున వేరుశెనగ వరి మామిడి వంటి పంటలకు అనువుగా ఉన్న దక్షిణ తెలంగాణలోని వనపర్తి నాగర్ కర్నూలు జిల్లాలను కూడా అదనంగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో అరవై లక్షల తొంభై ఐదు వేల మంది రైతులకు భూమి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయన్నారు వీరిలో ఎనభై తొమ్మిది శాతం మందికి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తున్నామని తెలిపారు పంట రుణాలు తీసుకున్న నలభై ఒక్క లక్షల అరవై ఒక్క వేల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేశామని తెలిపారు రైతు బంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడులు ఇచ్చి రైతాంగానికి అండగా నిలుస్తున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించేందుకు పంటల సాగు గిట్టుబాటు ధర నిర్ణయించేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు రైతులు క్లస్టారుగా ఏర్పడి ఏ పంటలకు ఏ భూములు అనువైనవో రైతు వేదికలపై చర్చించి నిర్ణయించవచ్చని తెలిపారు నల్గొండ జిల్లా సాగర్ నియోజకవర్గంలోని త్రిపురాంలో కొత్తగా నిర్మించే రైతు వేదిక నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఏ ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఎకరం భూమి యొక్క ఏంది ఏ భూమిలో ఏ పంటలు పండించాల్సిన అవసరం ఉంటది ఏ ఎకరం భూమిలో ఏ పోషకాలు ఉన్నాయి ఏ పోషకాలు లోపం ఉన్నది ఇంకా ఏ పోషకాలని అందించాల్సిన అవసరం ఉంది అదనంగా మనం దాన్ని ఇట్లా చేసుకోవాలి అనే విషయాన్ని అదే వేదికలో అంతేకాదు వ్యవసాయం లాభసాటి కావడానికి ఎందుకంటే వ్యవసాయానికి ఆధారమైన నీళ్లు ఇస్తా ఉన్నాం రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఈ రెండు ప్రధానమైన సమస్యలు ఉండే రైతులకి రైతాంగానికి ఏం కావాలనో వ్యవసాయానికి ఏం కావాలనో వ్యవసాయం బాగు చేయడానికి ఏం కావాలనో అన్ని విషయాలు కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి తీసుకొని రైతాంగం నుంచి తీసుకొని రైతు ప్రజల నుంచి తీసుకొని ముఖ్యమంత్రి గారు రూపొందించారు దాంట్లో ప్రధానమైనవి నీళ్లు పెట్టుబడి ఈ రెండు ప్రభుత్వం సమకూరుస్తున్నప్పటికీ ధర విషయంలో రైతు దెబ్బతింటున్నాడు ధర విషయంలో రైతు బాగుపడాలంటే ధర అనుకున్నట్టు రావాలంటే ఐక్యం చేయాలి సంఘటితం చేయాలి రైతులు ఒకే కూర్చొని మాట్లాడుకోవడానికి రైతులు కూడా బదులుకొని మార్కెట్కు అవసరమైన పద్దతుల్లో తమ పంటల్ని పండించడానికి లేదు తన పండించిన పంట రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ అధిక ధర వస్తే అక్కడ అమ్ముకునే అవకాశం రైతుకు కల్పించాలి అని ఈ ఉద్దేశంతోనే రైతు వేదికల నిర్మాణం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సంకల్పించారు కరోనా నేపథ్యంలో జంట నగరాల్లో జరిగే ఆషాఢ బోనాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి వచ్చే ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం బోనాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి అమ్మవారి ఆలయంలోనే అధికారులు వేద పండితుల సమక్షంలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలను సమర్పించారు కరోనా వైరస్ కారణంగా ఈసారి లష్కర్ బోనాలకు ఎవరిని ఆలయంలోకి అనుమతించరని భక్తులు తమ ఇళ్లలోనే అమ్మవారికి బోనాలు సమర్పించాలని మంత్రి సూచించారు రైతుల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి అన్నారు మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం ఆలియాబాద్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రులు మల్లారెడ్డి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు మంత్రులకు గ్రామ ప్రజలు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో తొమ్మిది వేదికలను నిర్మిస్తామని తెలిపారు రైతు వేదికల్లో ఇంటర్నెట్ సహా ఆధునిక సౌకర్యాలు ఉంటాయని తెలిపారు సీఎం కేసీఆర్తో రైతులు మాట్లాడే విధంగా వీడియో కాన్ఫరెన్స్కు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు ఈ రాష్ట్రంలో ఎటు చూసినా కానీ ఈరోజు ప్రతి ఊర్లో కూడా రైతాంగం మొత్తం కూడా చాలా సంతోషంగా ఒకవైపు రైతు వేదికలు ఒకవైపు నాట్లు వేసుకుంటూ పిండి సంచులు అదేవిధంగా విత్తనాలు కరోనా సమయంలో కూడా రైతు బంధు అకౌంట్లో పడితే వాళ్ళ సంతోషం కాదు ఎందుకంటే మేము చాలా గ్రామీణ ప్రాంతాలు మేము తిరుగుతూ ఉంటాం ఇదేంది సార్ కరోనా అన్ని రాష్ట్రాల్లో తిండికి లేదు మనకేమో బియ్యం వస్తున్నాయి ఒడ్లు మనం వండిస్తున్నాం ప్రపంచం మొత్తం కింద మీద కూడా తెలంగాణ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే వ్యవసాయం చేసుకుంటే మనం అక్కడ ఏం లేకపోయినా ఇక్కడ నుంచి మనం ఇతర రాష్ట్రాలకు వచ్చాము మొన్ననే ఈ దేశంలోనే తొంభై అరవై ఐదు శాతం ఒడ్లు మనం తెలంగాణ నుంచి ఇచ్చినాం ఐదు సంవత్సరాల క్రితం మనం తిండికి లేక ఇతర రాష్ట్రాలను తెచ్చుకునేది కానీ ఇలా మనము ఇతర రాష్ట్రాలకు ఇచ్చే స్థాయికి వచ్చిందని చెప్పి ఎంతో సంబరాలు చేసుకుంటా ఉన్నాం పెద్ద ఎత్తున ఇక్కడ నియోజకవర్గంలో తొమ్మిది రైతు వేదికలు కాదు మేము భూమి పూజలు చేసుకోదలుచుకున్నాం దానికి తోడి దాంట్లో నిమిత్తమే ఈరోజు భూమి పూజ కూడా చేసినాం ఏది ఏమని మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ప్రతి ఊరికి ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ఒక రైతు వేదిక ఉండాలి తప్పకుండా మండలానికి కోటి అని చెప్పినందుకే ఈ రైతు వేదికలన్నీ కూడా కడుతున్నాం ఏ పెద్ద ఎత్తున హరితారం కూడా చేస్తున్నాం దానికి తోడు మన జిల్లాల మొన్న మా తెలంగాణలోని రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదు కోట్లతోటి అది ఇరవై ఐదు వేల కోట్లతోటి బ్యాంకు రుణం తీసుకొని బ్యాంక్ గ్యారంటీ తీసుకొని రైతులకు ప్రతి గింజ పండించిన ప్రతి గింజను కూడా కొని దానికి తోడు కందులు కానీ శనగలు కానీ ఇవన్నీ కూడా మక్కలు కానీ ఇవన్నీ కూడా కొనిన గణతం ఫస్ట్ టైం మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు ఎందుకంటే రైతులు రాజున్న చేయాలని ప్రతి ఒక్కటి కూడా అందరికీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నేర్పించి రంగనాయక సాగర్ కూడా మంచిగా నీళ్ళు ఇప్పి దానికి తోడు మల్లన్న సాగర్ కూడా తీసుకొచ్చి దానికి తోడు కొండ సాగర్ కూడా నింపి దానితో ఇప్పుడు మన కేశవపురంది కూడా పెద్ద ఎత్తున మన ప్రాజెక్టు కూడా తొందరనే మనం భూపూజ పూజ చేసుకోబోతున్నాం ఏది ఏమైనా ఈ ఒక్క ఈ ఏడాది రెండు మూడేళ్ల మన మేడ్చల్ నియోజకవర్గం కూడా సశామలం అయిపోతుంది సిటీ మొత్తం మన దగ్గరికే పోతాయి అది అది కాకుండా రైతులందరూ కూడా మంచిగా కమర్షియల్ పంటలు పండించుకొని తప్పకుండా అందరూ కూడా మంచిగా ఆర్థికంగా బాగా ఉండాలని అభివృద్ధి చెందాలని ఈ రైతు వేదికలు కూడా వాళ్ళ వాళ్ళకు ఏ పంట వేస్తే బాగుంటుంది సైంటిస్టులతో కానీ వీళ్ళందరితో చర్చించి ఈ వేదికలల్లో వాళ్ళు మంచి పంటలు వేసుకోవాలి గొప్పలు కావాలి ధనికులు కావాలని ఇదంతా కూడా మా సీఎం కేసీఆర్ ఆదేశం ఖమ్మం జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు అందించడానికి చేపట్టిన సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు ముఖ్యమంత్రి కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్ట్ల పర్యవేక్షణ అధికారి స్మితా సబర్వాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు సీతారామ ప్రాజెక్టును నిర్ధారిత సమయంలో పూర్తి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో వివిధ ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు రెండు పంటలకు సాగునీరు అందుతుందని తెలిపారు ప్రోగ్రెస్ కూడా నమోదు చేయడం జరిగింది మిగతా కార్యక్రమం పూర్తి చేయాల్సిన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ఎనిమిది ప్యాకేజీలు ఈ ఎనిమిది ప్యాకేజీలకు ఒక డెడ్ లైన్ లాగా పెట్టుకొని ఈ డిసెంబర్ ఎండ్ లోపల మొత్తం అన్ని పనులు పూర్తి చేయాలనే ఒక టార్గెట్ ముందు పోరు ఆలోచన ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ఈ శ్రీకారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకి దాదాపు ఆరు లక్షల ఎకరాలు ఆయకట్టు అందులో ఒక మూడు లక్షలు పాత ఎన్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరణ ఇంకో మూడు లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు అందులో మేజర్ కొత్త ఆయకట్టు అంత భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో లో వస్తుంది తర్వాత పాత ఎన్ఎస్పీ ఆయకట్టు దాదాపు రెండున్నర లక్షల ఎకరాలు దాంతో పాటుగా వాలేరు పాతకాలలో కూడా ఒక ఇరవై ఐదు వేల ఎకరాలు వైరా రిజర్వేషన్ అంతా కూడా స్టెబిలైజ్ అయిపోతుంది దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హారతాహార కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు విశేష స్పందన లభిస్తోంది ఈ ఛాలెంజ్ లో భాగంగా లోని స్థానిక శాతవాహన యూనివర్సిటీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ టి చిరంజీవులు రిజిస్టర్ ప్రొఫెసర్ భరత్ కుమార్ ఈరోజు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపే లక్ష్యంతో ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా సాధ్యమైన మొక్కలు నాటాలని వారు సూచించారు పదవ తరగతి పన్నెండవ తరగతి పరీక్షా ఫలితాలను ఐఎస్సిఈ ప్రకటించింది పదవ తరగతిలో తొంభై తొమ్మిది పాయింట్ మూడు మూడు శాతం పన్నెండవ తరగతిలో తొంభై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఉత్తీర్ణత నమోదైంది ఫలితాలను వెబ్సైట్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ దేశంలో సామాజిక వ్యాప్తి లేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు దేశవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది వైరస్ బాధితుల రికవరీ రేట్ దాదాపు అరవై మూడు శాతంగా ఉందని తెలిపింది దేశవ్యాప్తంగా కొత్తగా ఇరవై ఆరు వేల ఐదు వందల ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఏడు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల రెండుకు చేరింది దేశంలో ఇరవై ఒక్క వేల ఆరు వందల నాలుగు మంది కోవిడ్ బాధితులు మరణించారు వైరస్ సోకిన బాధితుల్లో ఇప్పటి వరకు నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల పదమూడు మంది కోలుకోగా మరో రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కోవిడ్ సంక్షోభంలోనూ వివిధ శాఖలకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు సమావేశమై చర్చలు జరపడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు గత మార్చి ఇరవై మూడవ తేదీన పార్లమెంటరీ సమావేశాలు ముగిశాయి ఆ తర్వాత ఎనిమిది శాఖలకు చెందిన పార్లమెంటరీ కమిటీలు సమావేశమయ్యాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటు సభ్యులు సమావేశమై ఆయా అంశాలను చర్చించారు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి కమిటీ సభ్యులను అభినందిస్తూ ట్వీట్ చేశారు సంక్షోభ సమయంలో కూడా ప్రజా సమస్యలపై చర్చించడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు వారు తెలిపారు తూర్పు లదాఖ్లో లో వివాదాస్పద ప్రాంతాల నుండి బలగాల ఉపసంహరణపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నరవెని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ వైమానిక దళ అధ్యక్షుడు ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదారియాలతో రక్షణ మంత్రి సమావేశమయ్యారు గాల్వన్ లోయలో ప్రస్తుత పరిస్థితిపై ఆర్మీ చీఫ్ వివరించారు ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పలగాలు సన్నద్ధతపై కూడా వివరించారు ఈ సమావేశంలో పలువురు ఇతర మిలిటరీ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు ఇదిలా ఉండగా రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా రక్షణ మంత్రి జియాంగ్ కియాంగ్ టెలికాన్ఫరెన్స్ లో సంభాషించారు రక్షణారంగంలో ద్వైపాక్షిక సంబంధాలను ఇరు నేతలు సమీక్షించారు రక్షణ పరిశ్రమ రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో గతంలో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు భారత్ చైనా సంబంధాలను తిరిగి గాడిలో పెట్టేందుకు భేదాభిప్రాయాలను ఇరు దేశాలు సమర్థవంతంగా పరిష్కరించుకోవాలని భారత్లో చైనా రాయబారి సన్ విడియోంగ్ అన్నారు ముందుగా రెండు దేశాలు ప్రత్యర్థులు కాకుండా భాగస్వాములుగా ఉండాలని సూచించారు భారత్ చైనా సంబంధాలు వెనక్కి కాకుండా ముందుకు వెళ్లాలని అనుమానం కన్నా విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు రెండు దేశాలు కృషి చేయాలని చైనా రాయబారి సూచించారు సరిహద్దు వివాదం సున్నితమైంది క్లిష్టమైందని అన్నారు సంప్రదింపులు శాంతియుత చర్చల ద్వారా ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన సూచించారు భారత్లో చైనా రాయబారి ఓ వీడియో సందేశం ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ చైనా దేశాల ప్రత్యేక ప్రతినిధులు అజిత్ దోవెల్ వాంగ్ యూ జులై ఐదున టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపి రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంకు సంబంధించిన పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారన్నారు వారిరువురు ఏకాభిప్రాయానికి వచ్చిన అంశాలు అమలయ్యేలా రెండు దేశాలు కృషి చేయాలని ఆయన కోరారు భారత్ చైనా సరిహద్దు వెంబడి పశ్చిమ సెక్టార్లోని లోయలో జూన్ పదిహేనున రెండు దేశాల బలగాల మధ్య జరిగిన ఘర్షణ పునరావృతం కాకూడదని రెండు దేశాలు కోరుకుంటున్నాయని ఆయన అన్నారు And tranquility in the border areas. We have so far established a number of mechanisms, such as the special representative talks on the China India boundary questions, and maintained smooth communications through diplomatic and military channels. During the phone conversation between the two special representatives a couple of days ago, both sides agreed to follow the important consensus reached by the leaders of the two countries both believed that maintaining peace and tranquility in the border areas matters significantly to the long-term development of bilateral relationship that the boundary question should be placed properly in the bilateral relations and that an escalation from differences to disputes should be avoided. Both sides reiterated adherence to the agreements signed by the two countries and making joint efforts to ease the situation in the border areas. China has all along advocated that peace is of paramount importance. We are neither a warlike ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వైరస్ను నియంత్రించడానికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ రావు అన్నారు జనాభా పరంగా చూస్తే మన దేశంలో కరోనా రోగుల సంఖ్య తక్కువేనని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందని ఆరోపించారు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం నుంచి జరిగిన వర్చువల్ జనసంబద్ ర్యాలీలో ప్రసంగించారు ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రసంగించారు కోట్ల దేశం ప్రజలు కరోనా పోరాటం చేస్తూ ఉంటే ప్రపంచమంతా కూడా ఆర్థికంగా స్తంభించిపోతే రెండు వందల దేశాలు అతలాకుతలం అవుతుంటే ఇదే సమయం ప్రపంచానికి ఒక సమస్య అయితే చైనాకు ఇంకొక సమస్య ఇదే సమయం ఈ సమయంలో మన లద్దాఖ్ సరిహద్దుల్లో ఏదైతే చొరబాటు ఆక్రమణ సరిహద్దులను మార్చేటువంటి ప్రయత్నం ఏదైతే చైనా చేస్తూ వచ్చిందో ఆ పోరాటంలో మన తెలంగాణ వీరుడు అదేవిధంగా సంతోష్ బాబుతో పాటు దేశవ్యాప్తంగా ఎవరైతే సైనికులు వీరగతి పొందైనప్పటికీ కూడా ప్రపంచంలో భారత సైన్యం ఎలాంటిది అని చూపెట్టినటువంటి ఆ వీర జవాన్లకు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఇవాళ నీటి ప్రాజెక్టుల విషయంలో ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి యాసతోని భాషతోని పిట్ట కథలతోని అనేక వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్క విషయంలో కూడా విజయం సాధించినటువంటి సందర్భం లేదనే విషయాన్ని ఒక్క తరపు గుర్తుంచుకోవాల్సి ముఖ్యంగా పాలమూరు నల్లగొండ ప్రాజెక్టు సంబంధించి ఆ జిల్లాలో మొత్తం ప్రాజెక్టులను నిర్మించేలా సస్యశ్యామలం చేస్తాను ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రభుత్వాలు చేయలేదు ఏ ముఖ్యమంత్రి చేయలే ఏ పార్టీ నాయకుడు వేయలే ఆ రోజు మోసం చేసి ఇంతవరకు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త ప్రాజెక్టు నిర్మించలేదు పాత ప్రాజెక్టును పూర్తి చేసింది లేదు ఒక్క ఎకరా కూడా కనీసం నీళ్లు అందించిన దాఖలా పరిస్థితి ఒక్కసారి మనం సికింద్రాబాద్ సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు లెఫ్టినెంట్ జనరల్ రాజ్ పట్టాలు ప్రదానం చేశారు ఎంసీఎంఈ ఆధ్వర్యంలో నడిచే ఈ సైనిక కళాశాలలో అభ్యర్థులకు ఇంజనీరింగ్ విభాగాల్లో శిక్షణ ఇస్తారు శిక్షణ పొందిన అనంతరం ఉత్తీర్ణులైన అభ్యర్థులు సైన్యంలో పనిచేస్తారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్శుక్లా మాట్లాడుతూ సైనిక సిలబస్తో ఇంజనీరింగ్ పూర్తి చేయడం కష్టతరమైందని అన్నారు దేశ రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక అంశాల్లో భాగస్వామ్యమయ్యే అవకాశం సైనిక ఇంజనీరింగ్ పట్టభద్రులకు లభిస్తుందని ఆయన తెలిపారు ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులు సైనికపరంగా ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటారని అన్నారు కోవిడ్ సంక్షోభంలోనూ పాకిస్తాన్ సైన్యం కుతంత్రలకు పాల్పడుతోంది ఇంచుమించు ప్రతిరోజు సరిహద్దుల్లో కాల్పును ఉల్లంఘనకు పాల్పడుతోంది తాజాగా జమ్మూ కాశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో పాకిస్తాన్ సైనికులు మన భూభాగంలోకి చొరపడడానికి ప్రయత్నించారు దీనిని భారత సైనికులు నిలవరించగా అయితే పాకిస్తాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో హవాల్దారు సవంబర్ గురంగ్ తీవ్రంగా గాయపడ్డారు ఆయన ఆసుపత్రికి చికిత్స పొందుతూ అమరుడయ్యాడు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది హంద్రీ ప్రాజెక్టు నుంచి ఐదు వేల ఆరు వందల క్యూసెక్ల నీటిని సుంకేశుల డ్యాంకు వదులుతున్నారు అక్కడి నుంచి వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం ఎనిమిది వందల పద్నాలుగు పాయింట్ ఒకటి సున్నా అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టం రెండు వందల పద్నాలుగు టీఎంసీలు ప్రస్తుతం శ్రీశైలం రిజర్వేర్లోకి ఇన్ఫ్లో మూడు వందల పది పాయింట్ రెండు క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో డెబ్బై రెండు క్యూసెక్లు శ్రీశైలం జలాశయం నుంచి పద్నాలుగు వేల నాలుగు వందల క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం నమస్కారం ఈ శతాబ్దపు ఇంధన అవసరాలను సౌరశక్తి తీర్చగలదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య మధ్యప్రదేశ్లోని రేవా వద్ద ఆసియాలోని అతిపెద్దదైన సోలార్ ప్లాంట్ను ప్రారంభించిన పీఎం సచివాలయ కూల్చివేత పనులను సోమవారం వరకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం కూల్చివేసిన ప్రార్థనా మందిరాలను ప్రభుత్వమే నిర్మిస్తుందని సీఎం కేసీఆర్ హామీ గ్రామాల్లోని రైతుల సమస్యల పరిష్కారానికే రైతు వేదికల నిర్మాణం రైతు సమస్యలన్నిటినీ ఒకే చోట పరిష్కరించుకోవచ్చన్న మంత్రి జగదీష్ సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కరోనా నేపథ్యంలో భక్తులు ఇళ్లల్లోనే బోనాలు సమర్పించాలని విజ్ఞప్తి త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష చైనా బలగాల ఉపసంహరణపై చర్చ